ఇక్కడే కూర్చున్నారు అందమైన అమ్మాయిలు ఉన్నారు లోపల కూర్చున్నారు రారా రారా రే ఇక్కడ ఉందరా నన్ను కొట్టిన అమ్మాయి లోపలే ఉందరా ఏమైంది నీకు ఏమైంది రా ఏయ్ ఎవర్రా యు హావ్ టు ట్రై వన్స్ ఇట్ విల్ బి వెరీ నైస్ ప్లీజ్ ట్రై Dude, hey, तुअर का मौका करा रहा। है तू गोरा? नू लव जैसे अम्मा इकड़े आंधे, वस्ते छोड़ चु। Hey, इप्परे उसना। इप्परे। Hey, यावड़ा। Hey, dude, what's up, man? Hey, meet my friend Michael. Hi. Hi. Sir, sir, बैठी रहा। Hey guys, don't mind. 1 minute lost, man. Okay. Yavar Ramai. Yavar? Adhe green top is konundi. Reshma, she's from Bangalore. SR Gowd Kutru. SR Gowd Kutru. Hmm. Ikkada em chestundi? Ikkade fashion technology chestundi. Ma cousin friend. Tan ekkada undra? Ikkade undra. Pada pada. रेशमा, प्लीज, दे आर माय फ्रेंड्स। ए नुनोर मीरा, इधर को, ये नुकोड़ कलेक्ट इसको। रे, सॉरी रा, सॉरी। ए, रेशु, रेशु, ये इंटर है दी, फूलिश क्या? रे, कुंचो आलोचिंचो, नुवे औरो ना बिल्लु कटने ने कंटू ने, ना बिल्लु कोड़ा कट्टे सेल पोइंग दी, मरे नेम ताने के मोता ना नी। ओ, आलावस्त ना वा। हाँ। పట్టుకో గోపాల్ నేను బయ పడుకుంటాను అయ్యా నేను చెప్పిన పార్టీ లోపల ఎదురు చూస్తున్నారే అవునా అవునయ్యా రండి కూర్చోండి కూర్చోండి నమస్కారం వెంకయ్య నాయుడు అంత బాగున్నారా బాగున్నా ఉన్నా యు చెప్పుకోయా సార్ గవర్నమెంట్ పెట్టిన ఆక్షన్ లో ఈ పోలవరం ప్రాజెక్ట్ టెండర్ నాకే వచ్చింది సార్ ద టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ 6000 క్రోర్స్ అండ్ ఐ హావ్ ఆల్్రెడీ పేడ్ అడ్వాన్స్ ఫర్ 850 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఆ యు నువ్వు చెప్పవయ్యా అదిగా సార్ పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి ల్యాండ్ సేకరిస్తున్నాం సార్ ఒకడు ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు ఎవరయ్యాదే వరదరాజుల నాయుడు సార్ అతంతో ప్రాబ్లం లేదు ఈ పని సార్కు మీరు గనక చేసి పెడితే మీకు 10% కమిషన్ ఇస్తాను అంటున్నారు సార్ ఏంట్రా పార్టీ ఆఫీసులో గొడవలని విన్నాను అదేం లేదు సార్ ఏదో కొద్దిగా వరదరాజన్
10%. 10% ఇస్తే అదిగో ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్ కి నేను ఏమీ ఇవ్వలే. ఆ వరదరాజల నాయుడు విషయం నేనే చూసుకుంటాను. ఏమయ్యా ఆ విషయాన్ని ఇర్కే ఫైనల్ చేసేయ్. సరే ఆ కమిషన్ గోపాల్ కి చెయ్. అదంతా ఓకే సార్. ఇదే ప్రాజెక్ట్ గురించి నా డిపార్ట్మెంట్ సెక్రటరీ మన్మథరాజ వేరే వాళ్ళకి చెప్పడానికి సీఎం దగ్గర ట్రై చేస్తున్నాడు. ఆ సీఎం నాకంటే ఆయనే ఎక్కువ నమ్ముతున్నారు సార్. నీ సంతకాలు నువ్వే సరిగ్గా పెట్టలేవు. వేణుగోపాల్ అని పెట్టమంటే వాణగోపాల్ అని రాస్తావు. మరి ఎలాగే సీఎం నిన్ను నమ్ముతాడు? నువ్వు మినిస్టర్ కాబట్టి నిన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళవయ్యా, నీ కమిషన్ నీకు చేరుతుంది. సరే అన్న, వస్తాను. వెళ్ళు వెళ్ళు, వస్తుంది. సార్, ఆయన చెప్పిందంతా నిజమే. ఈ ప్రాజెక్టు చాలా కాంపిటీషన్ ఉంది. గవర్నమెంట్ పని అంటే కాంపిటీషన్ ఉంటుందయ్యా, ఉండకుండా ఎలా ఉంటుంది? ఆ పని నేను చేసి పెడతాను, కానీ మొదట్లోనే నాకు 10% కమిషన్ కావాలి. దాని తర్వాత ఎంత అనేది తర్వాత చెబుతాను. సార్, అదంత ప్రాబ్లం కాదు, మీరు అనుకుంది ఇచ్చేస్తాం. రేపు వచ్చేటప్పుడు డబ్బులు తీసుకోండి. సరే, తీసుకొస్తాను. హాయ్ చెర్రీ. హాయ్. ఏంటి ఇటువైపు వచ్చావ్? హే, ఏంటి లే. ఓకే, యు హావ్ ఎన్ ఐడియా? ఐ యామ్ ఆస్కింగ్ యు. హే, కమ్ దిస్ సైడ్. హే, స్టాప్ సర్, స్టాప్ సర్. హాయ్. హే, వన్ సెకండ్. ఐ యామ్ చెర్రీ. యా, ఓల్ స్టూడెంట్ ఆఫ్ అవర్ కాలేజ్. ఐ లవ్ యు. రియల్లీ? యా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నువ్వేమంటావు? నువ్వు చెప్పేది నిజమైతే నా అంత లక్కీ గర్ల్ ఇంకెవరూ ఉండరు. సారీ డ్యూడ్, రేష్మే ఆ లక్కీస్ట్ పర్సన్. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోబోయేది రేష్మని. స్టాప్! ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడం నాకు పెద్ద విషయం కాదు, కానీ నిన్ను చూసాక ఫస్ట్ టైం హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యాను. ఐ మీన్ ఇట్. ఐ ఆల్సో మీన్ ఇట్. ఓయ్, లేట్ అవును. ఓకే ఓకే సార్, క్లోజింగ్ టైం అయింది. సరే రా, రేపు మార్నింగ్ కలుస్తాను. ఏంట్రా, రేష్ ఇంకా రాలేదు? రే, ఇది ఒకటే పబ్బా, వేరే చోటుకి వెళ్ళుంటారా? రే, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా బాగుండ్రా, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. వీడెక్కడికి వెళ్తున్నాడు రా, నేను చెప్పిన దాన్ని కోపడ్డా? ఏ, లీవ్ హిమ్ అలోన్ రా. ఏపీ 9 2 3 4 3, ప్లీజ్ కమ్ టు ఫుట్ అప్. హలో హలో, ఆగండి. ఏ, జరగా, కొంచెం జరగమ్మా. ఏయ్, ఇట్స్ ఎ ప్రైవేట్ పార్టీ, హూ ఇస్ ద హల్లర్ టు డిస్టర్బ్? సార్, ఏదో చెప్తున్నాడు సార్. ఏంట్రా సార్, ఇట్స్ ఎ ప్రైవేట్ పార్టీ సార్. ఎందుకు సార్ కొట్టారు? రెండు పీకితే గానీ మీకు తెలుగు రాదురా. ఏయ్, వీళ్ళందరిని చీపికిచ్చండి. ఏయ్, పద పద, అందరిని కమ్ ఆన్. హలో, రే వినోద్, నేను టైసన్ మాట్లాడుతున్నానరా. మోహన్ వాళ్ళ ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతుంటే రేష్మతో పాటు అందరినీ పంజాగుడి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారా? నువ్వు త్వరగా రారా.
ఉన్న మత్తు చాలదన్నట్టు వీటిని కూడా ఎక్కించుకుంటున్నారా? ఇవేమన్నా డిపార్ట్మెంటల్ స్టోర్ లో దొరికేవా? కాసులున్నాయని కాస్ట్లీ తప్పులు చేస్తున్నారు. వీటికి ఏం తక్కువ లేదు. ఇద్దరు అమ్మాయిలు ముద్దులు పెట్టేసరికి వాళ్ళని వదిలేసావు. ఇప్పుడు తలుచుకుంటే సిగ్గేస్తున్నాయా? ఈ సిటీలో ఉన్న గొప్పింటోల పిల్లలం సార్. మేము పార్టీ చేసుకుంటే తప్పేంటి సార్? నమస్కారం బాబు. నేను వినోద్ ఫ్రెండ్ సార్. నేనే సార్ వినోద్. ఫోన్ చేసింది చెర్రీ. ప్రైవేట్ పార్టీ అని చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు. మేము వీటిని ఎప్పుడో బ్యాన్ చేశాం. చెర్రి, పట్టుకున్న వాళ్ళు ఎంతమంది అన్నది ఏసీపీ కన్ఫర్మ్ చేశాం. ఇప్పుడు ఒక్కరు తక్కువైనా సరే మాకు ప్రాబ్లం అవుతుంది. అప్పుడే చెప్పాను మీరు సీరియస్ గా తీసుకోలేదు. చివరికి ఆ సెక్రటరీయే గెలిచాడు. నాకు తెలుసన్నా, సెక్రటరీ మామూలు వాడు కాదని సీఎం నే తన గ్రిప్ లో పెట్టుకున్నా. ఏంటి నువ్వు మాట్లాడేది? ఏం చెప్పమంట, సీఎం ని కలవాలనంటే ఆయనకి మూడు బాగాలేదని ఇతను చెప్తున్నాడు. సీఎం ఏమో తనని పక్కన పెట్టుకుని నన్ను తిడుతున్నాడు. చూసారా ఏ విధంగా సీఎం ని తన గ్రిప్ లో ఉంచుకున్నాడు? గోపాల్ ఒకసారి రండి, ఫోన్ చేయి. అన్నా ఆయన నెంబర్ చెప్పనా? 9848162228. నీ డిపార్ట్మెంట్ సెక్రటరీ నంబరే నీకు తెలియదు, ఇక మాటలకేం తక్కువ లేదు. నాకు తెలుసుగా, నంబర్ తెలియదని కోప్పడ్డారు. అతను ఫోన్ ఎత్తడం తెలిసే అతని నంబర్ నా బుర్రలో నుంచి తీసేశాను. ఆల్రెడీ సార్ ఏమో మన్మథరాజాని అప్రోచ్ అవ్వమని చెప్పారు. నేనేమో మీ మీద నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను సార్. మరి మీరు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తే? ఇద్దరిని బయటికి పంపించండి సార్. సరే, బయలుదేరండి బయలుదేరండి. సమస్య పెద్దది కాకముందే ఇక బయలుదేరండి. పదండి పదండి. డై, ఆ ఫోన్ తీసుకురా. ఏంటి సార్, ఇచ్చిన డబ్బులు అడిగితే అలా కోపడతారు? ఆయనకి ఇచ్చిన డబ్బులు తిరిగి రావడమా? ఆయనకి డబ్బులు ఇస్తే ఏనుగు నోట్లోకి ఎలక్కైపోయినట్టే. రండి కూర్చోండి సార్. మీ అబ్బాయిని కొంచెం పిలవండి. ఎందుకు? ముందు పిలవండి సార్. చెర్రే, ఏంట్రా ఫోన్ ఎత్తట్లేదు? నువ్వు ఒకసారి ట్రై చేస్తుడు. ఇదిగో చేస్తున్నాను. సార్, ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద ఒక గ్రూప్ ను అరెస్ట్ చేసి లోపలేస్తే అందులో ఒక అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోయారు సార్. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళంతా చేతకాని వాళ్ళ. ఏంటి మనసులో నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? అదే పోగొట్టు నేను మీ వాడిని తీసుకుపోనా? అదైతే చూడరా సార్, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడతారు సార్? ఏంట్రా మేము చేస్తున్నాం, నీ కింద పనిచేసే కూలీ అనుకున్నావరా? నీకేదైనా కావాలంటే నన్ను అడగచ్చుగా. ఇప్పుడు చూడు, నాకు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు నన్నే ప్రశ్నిస్తున్నారు. నేనేం తప్పు చేశాను అనుకుంటున్నారు? నేను బతికే ఉన్నానుగా.
ఏదనైతే నాకు చెప్పాలి లేకపోతే మీ అమ్మకి చెప్పాలి నీ పాటికి నువ్వు చేస్తాలా తన్న ఫ్రెండ్ కాబట్టి అలా చేశాను నేను ఆ మాత్రం చేయకూడదా ఏం నీ కొడుకుని గానా ఏంట్రా పాటికి మాట సమాధానం ఇస్తున్నావు అయినా నీ దూరం పోరాడండి చెప్పు పోరాడండి రాయ వాడు ఈ చూపు మీద మాట్లాడను వెళ్ళు కబడి వెళ్ళు నురా చెప్తుండేంది ఇది పద ఏంటండి మీరు ఎదిగిన కొడుకు మీద అలా చేయి చేసుకుంటారా विंड चाइम्स अंटे मुरोगे चिरुगंटलु इवी इंट्लो पेट्टुकुंटे मनिषिकि अदृष्टं मारुतुंदा असलु निजंगा इवी अदृष्टानि कलुगजेस्तायया अदृष्टानि तेच्चिपेट्टे वस्तुवुलु अंटू कोन्नि उंटायंटे मीरु नम्मुतारा असलु इवी निजंगाने मन जीवितंपै प्रभावं चूपुतायया एंदुकु ई विंड चाइम्स अदृष्टानिकि संकेतंगा भाविस्तारु इदि निजमेना लेक केवलं अपोहेना ఈ విండ్ చైమ్స్ ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు మీ గదిలో దీనిని ఉంచుకోవడం ద్వారా మీ తలరాతిని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం అసలు ఈ విండ్ చైమ్స్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జీవితం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి అలాంటి వాటిల్లో ఈ విండ్ చైమ్స్ ఒకటి ఫెంగ్ షుయ్ ప్రకారం విండ్ చైమ్స్ లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణనలోకి తీసుకోవాలి రాడ్ల సంఖ్య 5 ఉంటే ఆరోగ్యానికి 7 ఉంటే అదృష్టాన్ని తెస్తుందట ఇవే కాకుండా 6 7 8 9 సంఖ్యల్లో ఉన్న రాడ్లు ఉన్న విండ్ చైమ్స్ కూడా అదృష్టానికి సంకేతం ఎవరి కుటుంబంలో అయినా కుటుంబ కలహాలు ఉంటే ఆ కుటుంబంలో వెంటనే 2 లేదా 3 రాడ్ల గల విండ్ చైమ్స్ ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అయితే వీటిని ఎక్కడ వేలాడదీయాలో తెలుసా అసలు అయితే వీటిని ఇంటి గుమ్మంలో వేలాడదీయాలి ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఆ ప్రదేశానికి ఎక్కువ గాలి వెలుతురు తగిలేలా చూసుకోవాలి దీనివల్లన గాలి వేసినప్పుడు వీటికున్న చిరుగంటలు మోగుతాయి మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా అయితే వీటిని ఆఫీస్ లో లేదా ఇంట్లో 3 ద్వారాల కూడలలో పెట్టుకుంటే ఎటువంటి వ్యాధులు ఉండవు 6 రాడ్లు ఉన్న విండ్ చైమ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగటివ్ ఎనర్జీని తరిమివేసి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది ఇది విరిగిన లేదా దీనిలో నుండి వచ్చే శబ్దం తేడా అనిపించిన విండ్ చైమ్స్ ని వెంటనే తీసేయాలి ఫెంగ్ షుయ్ ప్రకారం పాడైన విండ్ చైమ్స్ మంచి కంటే చెడుని కలిగిస్తాయి అందువల్ల ఏ మాత్రం తేడా కనిపించినా దీనిని వెంటనే ఇంట్లో నుంచి తీసిపారేయాలి సో ఈ విండ్ చైమ్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వాళ్లకు ముద్ద దిగదు మనం వాటర్ తాగినట్లు వాళ్ళు పాము విషం త్రాగుతారు ఎందుకలా అంటే మా వంశ ఆచారం మేము చిన్నతనం నుండి విషం తింటున్నాము త్రాగుతున్నాము అంటూ చెప్పుకొస్తారట అక్కడ మనుషులు వామ్మో వీళ్ళు